కొత్త సీఎం అనౌన్స్‌మెంట్ ఇవాల లేనట్లేనని తెలుస్తుంది. ఇవాల సాయంత్రమే కొత్త సీఎం ప్రకటన ఉంటుందని తెలిపారు కాంగ్రెస్ నేతలు. కొత్త సీఎం ఎవరనేది ఏఐసిసి ప్రకటిస్తుందని తెలిపారు. దీంతో పాటే డిప్యూటీ సీఎం ప్రకటన కూడా ఉంటుందన్నారు. కానీ ఢిల్లీలో జరిగిన పరిణామాలతో ఇవాల సీఎం ప్రకటన లేనట్లేనని తెలుస్తుంది. మరోవైపు సీఎం అభ్యర్థి ఫైనల్ చేసే విషయంపై చర్చించేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ను ఢిల్లీకి పిలిపించింది అధిష్టానం. ఇక సీఎం అభ్యర్థి ఫైనల్ చేసే సీన్ ఢిల్లీకి మారడంపై డీటెయిల్స్ మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? అనిల్, ఇప్పటివరకు కూడా ఈరోజు సాయంత్రం అధిష్టానం నుంచి సిఎల్పి నేత పైన ఒక క్లారిటీ వస్తుంది. ఎవరిని సిఎల్పి నేతగా ఎన్నుకోబోతున్నారు అనే దానిపైన అధిష్టానం ప్రకటిస్తుంది. లేకపోతే అక్కడ అబ్జర్వర్స్గా ఉన్నటువంటి డికే శివకుమార్ టీంకి సమాచారం ఇస్తారు. దాని తర్వాత 7:30 లేకపోతే 8:30 ఆ ప్రాంతంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యంగా రాజ్భవన్ దగ్గర కాన్వాయ్కి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే ప్రోటోకాల్కి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు చాలా వరకు చేశారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మనకంతున్నటువంటి సమాచారం మేరకు రేపు అధిష్టానం ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోటి డికే శివకుమార్ ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఆయన అబ్జర్వర్గా ఉన్నారు. అన్ని వ్యవహారాల్లో కూడా చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా పోషిస్తున్నారు. ఆయనను ఢిల్లీకి పిలిచారు. ఢిల్లీకి రేపు వచ్చిన తర్వాత అంటే ఈరోజు రాత్రిలే ఆయన ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రేపు ఉదయం తర్వాత మల్లికార్జున ఖర్గే అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలిసిన తర్వాత సిఎల్పి నేతతో పాటు మిగతా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ప్రమాణ స్వీకారం కావచ్చు, లేకపోతే సిఎల్పి నేత ఎన్నికతో పాటు సీఎంగా సీఎంతో పాటు డిప్యూటీ సీఎంని ఎంపిక చేస్తారా లేదా అనే దానిపైన కూడా ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ భేటీ ప్రస్తుతం సోనియా గాంధీ నివాసంలో జరుగుతుంది. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరితో పాటు చాలామంది నేతలు ముఖ్యంగా స్ట్రాటజీ కమిటీలో ఎవరెవరైతే మెంబర్స్ ఉన్నారో ఒక ఆల్మోస్ట్ ఒక 15 మందికి పైగా నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, లేకపోతే పార్లమెంటు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి. ఆ పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ముఖ్యంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రేపు డికే శివకుమార్ ఢిల్లీకి వచ్చిన తర్వాత డికే శివకుమార్తో పాటు పరిశీలకులు కూడా ఢిల్లీకి వస్తున్నారు. వారితో అధిష్టాన పెద్దలతో భేటీ అయిన తర్వాత మాత్రమే దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. సిఎల్పికి నేతను ఎన్నుకునే విషయంలో ఇప్పటికే డికే శివకుమార్ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, గెలిచినటువంటి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలతోటి ప్రత్యేకంగా భేటీ అయ్యారు, వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలతో కూడా 1-to-1 భేటీ అయ్యారు. వారందరితో కలిసి ఒక ఏకవాక్య తీర్మానం చేశారు. వాటిని ఏ నిర్ణయం తీసుకున్నారు అంటే సిఎల్పి నేత ఎంపిక విషయంలో అధిష్టాన పెద్దలదే తుది నిర్ణయం, మల్లికార్జున ఖర్గే నిర్ణయం మేరకు తాము నడుచుకుంటామంటూ కూడా ఒక ఏకవాక్య తీర్మానాన్ని అయితే చేసి అధిష్టానానికి పంపించారు. ఆ అధిష్టానానికి పంపించినటువంటి ఆ తీర్మానం తర్వాతనే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది కూడా ఈరోజు సాయంత్రమే వెలువడుతుంది అని కూడా మొదట్లో చర్చ నడిచింది. దానికి సంబంధించి దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో రాజ్భవన్లో కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. కానీ పరిణామాలు ముఖ్యంగా కొంతమంది నేతలు ప్రస్తుతం సిఎల్పి నేతగా ఎవరినైతే ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారో ఆ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో డికే శివకుమార్తో పాటు పరిశీలకుల్ని ఢిల్లీకి పిలిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారితో అధిష్టాన పెద్దలు ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత మాత్రమే వారు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ కావచ్చు, అలాగే రాష్ట్రంలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రేపు భేటీ తర్వాత మాత్రమే దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. ప్రమాణ స్వీకారం విషయంలో కావచ్చు, లేకపోతే ఎవరు సిఎల్పి నేతగా ఉండబోతున్నారు అనే దానిపైన కూడా రేపు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ తర్వాత మాత్రమే దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఒక ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉన్నారు. పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే అందరినీ కూడా చెక్కబెట్టి ఒక నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎవరైతే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారో వాటిని సర్దుమణగించడమా, లేకపోతే వారికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమా, వీటన్నింటిపైన కూడా అధిష్టానం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. వాటిపైన నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. అనిల్, థ్యాంక్ యూ మదర్.